యేసుక్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్యకాల త్రిదూత వర్తమాన కార్యక్రమంకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. ఈ అంత్యకాలంలో దేవుని ఆరాధనకు సాతాన ఆరాధనకు మధ్య జరుగుతున్నటువంటి మహాసంఘర్షణలో దేవుని రాకడకు ముందు నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ, భూ నివాసులందరికీ దేవుని సంగమునకు ప్రవచన వర్తమానములైనటువంటి ప్రవచన పాఠముల ద్వారా పాస్టర్ ఎన్ ఏబెల్ నాయక్ గారు దేవు నామానికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన నా సహోదరి సహోదరులకు, ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామ పేట ఈ త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. అందరు బాగున్నారా? దేవుని యొక్క మహాప్రేమను బట్టి, కృపను బట్టి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరితో మరి వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఈరోజు మన వాక్య భాగము, పరిశుద్ధాత్మ వస్తే అన్య భాషలో మాట్లాడతారా? ఈ యొక్క భాగాన్ని ఈరోజు నేను ప్రత్యేకించి తీసుకోవటం జరిగింది. చాలా రోజుల నుంచి దీని గురించి నేను మరి చదువుతూ ఉన్నాను, ధ్యానిస్తూ ఉన్నాను, మరి దీని గురించి మాట్లాడాలని మరి అవకాశము చూస్తూ ఉన్నాను. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మాట్లాడటానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఈ సందేశంలో మాట్లాడముందు మరి చాలామంది మరి బైబిల్ పెన్ను పుస్తకాలు తీసుకొని చెప్పే ప్రశ్నలు రాసుకోండి, అలాగే స్క్రీన్ మీద కూడా ఆ రిఫరెన్స్ వస్తాయి, మరి దాన్ని తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు చదవాలి. మరి చెప్పే విషయాలన్నీ కూడా దేవుని యొక్క వాక్య ప్రకారం అలాగ ఉన్నాయో లేవో అని మరి పరీక్షించి మరి తెలుసుకోవాలని మనం చేస్తున్నాను. మరి ముఖ్యంగా వాక్య భాగంలో వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. మరి వారం వారము క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్న బిడ్డలు, అలాగే నూతన బిడ్డలు, పరిచేస్తులు అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎంచకాలము త్రిదూత వర్తమానము కార్యక్రమాన్ని ప్రభువా మీరు జయకరంగా జరిగిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. టీవీలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వెబ్సైట్లో మరి చూస్తున్న ఈ సందేశాలు చూస్తున్న ఎందరైతే చూస్తూ ఉన్నారో, చూసినైనా వారి యొక్క ప్రార్థన అవసరతలు, వారి సందేహాలు, వారి యొక్క నేను తెలిపే విషయాలు మరి ఫోన్ ద్వారా తెలియచేసి మాతో మాట్లాడిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. ఈ అంచుకాల వర్తమానం ద్వారా ప్రభు బలపరచబడి ఆత్మీయంగా సిద్ధపడి మరి రెండో రాకడ కొరకు ఎత్తబడే సిద్ధపడే భాగ్యాన్ని దయచేయండి. మీ వాక్య వెలుగులో మేము వెళ్ళిపోతుంటుండగా మీ వాక్యం చేత ఉత్కస్థానం చేత మమ్మల్ని పరిశుద్ధపరిచి బలపరిచి మరి ముఖ్యంగా ఈరోజు మరి పరిశుద్ధాత్మను గురించి మాట్లాడబోతుంటుండగా మీరే మమ్మల్ని దీవించి బలపరచమని యేసు దివ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మరి దేవుడు త్రిత్వంలో ఏకత్వం కలిగిన ఆయన కనుక ఈ ముగ్గురు మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ యొక్క త్రి యొక్క దేవుని యొక్క మరి నామములో మరి ముఖ్యంగా మరి మీకు అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తున్నాం. మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీళ్ళు ముగ్గురు శక్తుల వ్యక్తుల, ఈ ముగ్గురు శక్తుల వ్యక్తుల, ఈ ముగ్గురు కూడా వ్యక్తులే. అందుకనే యేసుక్రీస్తు వారు సంబోధించినప్పుడు మరి నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయన అనగా ఆధారణకర్త మీ దగ్గరకు పంపుతాను అని చెప్పి ఉన్నాడు. ఆయన అనగా వ్యక్తి, శక్తి కాదు, ఆయన వ్యక్తి. కనుక మరి త్రిత్వములో ఒకరు ఈ యొక్క పరిశుద్ధాత్మ. ఈ సృష్టి ప్రారంభంలో మనం చూస్తున్న దేవుని యొక్క ఆత్మ నీళ్లపైన అల్లాడుచుండెను, జలములపైన అల్లాడుచుండెను అని మనం చూస్తూ ఉన్నాం. మరి సృష్టి చేసేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురి యొక్క మరి పని అయి ఉన్నది, సృష్టిలో ముగ్గురి పాత్ర అయి ఉన్నది. ఈ ముగ్గురిలో మరి ఒకరు పరిశుద్ధాత్మ, ఈ మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ. అయితే ఈ పరిశుద్ధాత్మ సృష్టి ప్రారంభం ముందు నుంచి మరి ఇప్పుడు దాకా మరి రాబోయే వరకు, రెండో రాకడ వరకు ఈ పరిశుద్ధాత్మ పని చేస్తూనే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకని దావీదు కీర్తన కాడు అంటున్నాడు, నీ ఆత్మ నా యుద్ధ నుంచి తీసివేయకము. ఎప్పుడైతే మనిషి పాపము చేస్తాడో, ఎప్పుడైతే మనిషి తప్పిదము చేస్తాడో, మనిషి ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరిస్తాడో, అప్పుడు దేవుని యొక్క ఆత్మ తన దగ్గర పనిచేయదు, మన దగ్గర పనిచేయదు. అందుకనే పాపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అతిక్రమం ఉంటుంది, పాపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ పనిచేయదు. కానీ మరి పాపులను మరి దేవుని యొక్క నామముల వారికి ఒప్పుకొని చేస్తుంది, పాపులను పశ్చాత్తాపడేటట్టుగా చేసేది పరిశుద్ధాత్మ పని, ఏమైతే మాట్లాడాలో మాట్లాడాలని బోధించేది పరిశుద్ధాత్మ పని ఉన్నది. అయితే మరి ఆది నుంచి మరి ఆఖరు వరకు కూడా మరి ఆత్మ పని చేస్తూ ఉన్నాడు,
ఆత్మ బలపరుస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. మనకి ఆ యొక్క ఏలియాను మనం చూస్తూ ఉన్నాం. 3.5 సంవత్సరాలు కరువు ఆఖరి టైంలో మరి ఆ యొక్క కొండపైన మరి బయల ప్రవక్తలు ఉన్నారు. ఇక దేవుడు బయలుపరిచాడు. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం రాలేదు. మళ్ళా ప్రార్థించగా వర్షం వచ్చింది. ఆఖరిగా ఆయన ప్రార్థన చేశాడు. దేవుని పక్షమున ఒక్కడే ఉన్నాడు, కానీ బయల ప్రవక్తలు 450 మంది ప్రవక్తలు ఉన్నారు, బయలు దేవతల ప్రవక్తలు. కానీ దేవుని యొక్క నిజమైన ప్రవక్త, దేవుని యొక్క సత్యం వైపు నిలబడే వాళ్ళు ఒక్కడి మంది ఉన్నారు. అందరూ అనుకున్నారు చాలామంది వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళదే గెలుస్తుంది అనుకున్నారు ప్రజలు. ఎక్కువ మంది ఉంటే అక్కడ సత్యం ఉందనుకున్నారు, ఎక్కువ మంది ఉంటే అదే నిజం అనుకుంటున్నారు. తప్పు. ఈ రోజున మరి సత్యవాక్యాన్ని పట్టుకొని బహు కొద్ది మంది దేవుని యొక్క వాక్యానుసారంగా సత్యానుసారంగా జీవించి బోధించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటూ ఉన్నారు. తక్కువ మంది ఉన్నారని, తక్కువ సంఘ సభ్యులు ఉన్నారని, తక్కువ సంఘాలు ఉన్నాయని వారిది అబద్ధమని అనరాదు. ఇలా ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కడ మీటింగ్ పెడితే 1,00,000 మంది వస్తారు. ఆ ఇంటర్నేషనల్ స్పీకర్ వస్తే ఆ గ్రౌండ్లో మీటింగ్ పెడితే 2,00,000 మంది, 4,00,000 మంది, 5,00,000 మంది వస్తారు. మరి ఉదయం ఆరాధన రోజుకు 7-8 ఆరాధనలు అక్కడ జనాలు వస్తారు, సంఘ సభ్యులు 1,00,000 మంది ఉన్నారు అని చెప్పేసి ఇలాగ చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. అక్కడ సత్యం ఉందని చెప్పేసి అనుకోకూడదు సుమా. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యానుసారంగా ఎక్కడైతే జీవిస్తున్నారో, దేవుని యొక్క వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తూ ఉన్నారో అదే నిజమైన సంఘం. వాక్యం లేకుండా, సత్యం లేకుండా, ఆజ్ఞలు లేకుండా, ధర్మశాస్త్రం లేకుండా, బైబిల్ యొక్క 7వ దినం విశ్రాంతి దినం ఆరాధన లేకుండా, మరి మనుషులు కల్పించిన ఆరాధన, మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు కల్పించిన యొక్క మరి మార్గంలో నడుస్తూ అక్కడ సత్యం ఉంది, దేవుడు ఉన్నాడంటే అది ఎలాగా మరి నమ్మగలం మనం? అందుకనే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన పరిశుద్ధాత్మ గురించి మాట్లాడబోతున్నాం. మరి పరిశుద్ధాత్మ వచ్చిన సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. మరి ముఖ్యంగా కొత్త నిబంధనలో, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ పనిచేశాడు. పాత నిబంధన కాలంలో క్రీస్తు పూర్వము పరిశుద్ధాత్మ పనిచేసే సందర్భాలు అనేకములు మనం చూస్తూ ఉన్నాం. ఏలియా ప్రార్థన చేశాడు, వర్షం రాబోతుంది. ఏలియా అహాబు రాజుతో అంటాడు, రాజా వర్షం వస్తుంది, వేగంగా మనం పట్టణంలోకి వెళ్ళిపోవాలి, ఊళ్ళోకి వెళ్ళిపోవాలా, ఎందుకంటే మనం అరణ్య ప్రాంతంలో ఉన్నాం, ఎడారి ప్రాంతంలో ఉన్నాం, వర్షమా విపరీతంగా రాబోతుంది. అక్కడ మనం చూస్తున్నాం ఏలియాను పరిశుద్ధాత్మ బలపరచగా ఆ రాజు గుర్రము కంటే రథముల కంటే ముందుగా వేగంగా ఊర్లోకి వచ్చి పడ్డాడు, ఊర్లోకి చేరుకున్నాడు వర్షానికి ముందే. పరిశుద్ధాత్మ వస్తే నడిపించబడి బలపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం. కనుక పరిశుద్ధాత్మ పని చూస్తున్నాం, పరిశుద్ధాత్మ అనేక సందర్భాల్లో చూస్తున్నాం. కానీ ఈ రోజున మరి పరిశుద్ధాత్మ ఉన్నది అంటే, పరిశుద్ధాత్మను పొందుకున్నామంటే తప్పకుండా భాషలో మాట్లాడాలి. ఏ భాష? వాళ్ళు చెప్పేది అన్య భాషలో మాట్లాడాలంటారు. ఈ భాషలు ఎలా వచ్చినాయి, బైబిల్లో ఏ సందర్భాల్లో ఉన్నాయి, ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క అన్య భాష అనేది ఎవరు ఉపయోగించారు? అసలు మొట్టమొదటిగా ఈ అన్య భాష అనేది ఎవరు ఉపయోగించారు? ఇక్కడ మనం చూస్తే అన్యులు ఎవరు, అన్య భాష అనగా అన్యులు ఎవరు? యూదులు అనుకునేవారు, యూదులు దేశ్రాయల్, యూదులు హెబ్రిలు వారు దేవుని యొక్క ప్రజలు. యూదులు హెబ్రిలు కాకుండా ఎవరైతే వేరే వాళ్ళుగా ఉంటూ ఉన్నారో, వేరే తెగగా, వేరే జాతులుగా, వేరే కులస్థల మతస్థులుగా ఎవరైతే ఉంటున్నారో వారందరూ అన్యులు, వారు అన్యులు. అదే రీతిగా మనం చూస్తున్నాం, ఈ హెబ్రి భాష మాట్లాడేవారు కాకుండా మిగతా ఏ భాషలు మాట్లాడేవారైనా కూడా వాళ్ళను అన్యులుగా మరి మాట్లాడే మరి పిలిచేవారు. ఏజ్కేల్ గ్రంథంలో చూస్తున్నాం, విగ్రహారాధన ఎవరైతే చేస్తారో వారందరూ అన్యులు అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. కనుక ఈ యొక్క అన్య భాష ఏదైతే ఉందో, ఈ యొక్క భాషలు గురించి యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ ఉంటున్నాడు. మార్కు సువార్త 16:17 చూస్తే, నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనపడును, ఎలా అనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలో మాట్లాడుదురు. ఏ భాష? కొత్త భాషలో. యేసు ప్రభువు చెప్పాడు, మీరు కొత్త భాషలతో మాట్లాడతారని చెప్పాడు. అంటే అర్థమయ్యే భాషలో, అర్థం కాని భాషలో? కొత్త భాషలు అంటే ప్రజలకు అర్థమయ్యే భాష, అర్థం కాని భాషలో? చూడండి, యేసు ప్రభువు చెప్పాడు వారు కొత్త భాషలో మాట్లాడతారని చెప్పాడు. మరి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు మాట్లాడేటప్పుడు అర్థం కాలేదో అయిందో మనం తర్వాత వాక్యంలో మనం చదువుదాం. ఇంకొక వాక్యాన్ని చూద్దాం, ఏబేలు గ్రంథము
ఏబెల్ గ్రంథం 2:28 తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కొందురు అని చెప్పేసి మీ యొక్క మరి ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రాముఖ్యమైన వాక్యాన్ని చూస్తే నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, వారు ప్రవచనాలు చెప్తారు అని మనం చూస్తున్నాం. ఇది క్రీస్తు పురము చెప్పిన ఆ యొక్క ఏబెల్ గ్రంథంలో చెప్పిన మాటను క్రీస్తు శకము మనకు పెంతుకొస్తు పండగప్పుడు మరి వారు అందరూ కూడా 120 ఆ యొక్క మేడగదిలో కలిసి మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకో ముందు మరి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు భాషలు ఎన్నిసార్లు మాట్లాడారు బైబిల్లో? ఇది మన ప్రశ్న. బైబిల్లో మరి కృత పాత నిబంధన ఏదైనా కావచ్చు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మరి భాషలు ఏదైతే కొత్త భాష లేక అన్య భాష ఏదైతే ఉందో మాట్లాడిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి అది మనం చూడాలి. ఇప్పుడు దాని గురించి మన బైబిల్ ఏం చెప్తుందో మనం చూడాలి. మరి అపొస్తలుల కార్యము 2:4-6 అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ పరిశుద్ధాత్మ పెంతుకొస్తు పండగ దినం అప్పుడు అందరూ ఒకచోట కలిసి కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నింపబడిన వారై అందరూ కూడా మరి వాక్శక్తి వాళ్ళకి అనుగ్రహించబడింది, వారు అన్య భాషల్లో మాట్లాడి ఉన్నారు. అదే 10:46 కూడా ఈ సమయంలో చదువుదాం. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. ఇంకేం చేస్తున్నారు వాళ్ళు? వారు అన్య భాషల్లో వేరే భాషల్లో మాట్లాడుతూ దేవుని ఘనపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే అపొస్తలుల 9:6 తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చెను, అప్పుడు వారి భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అపొస్తల కార్యములో 3 సందర్భాల్లో మనం చూసాము. ఈ మూడు సందర్భాల్లో మనం చూస్తే పరిశుద్ధాత్మ వచ్చింది, వాళ్ళు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు భాషలో మాట్లాడారు, భాషలతో మాట్లాడినప్పుడు ఏం జరిగింది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఆఖరిగా క్రీస్తు శకము 55:7 ఆఖరిగా ఈ యొక్క అపొస్తల కార్యం 9:6 మరి ఆఖరిగా 55 సంవత్సరంలో మరి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ 3 సందర్భాల్లో తప్ప చాలాసార్లు ఆత్మ చేత నింపబడ్డ సందర్భాల్లో ఉన్నా కానీ భాషలో మాట్లాడని సందర్భాలు అనేకములు ఉన్నాయి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మరి పరిశుద్ధాత్మ వచ్చిన వాళ్ళ మీద దిగింది, మరి పరిశుద్ధాత్మతో ఉన్నారు కానీ భాషలు మాట్లాడాల. ఈ మూడు సందర్భాల్లో మాట్లాడినప్పుడు దేవుడు అక్కడ అవసరం ఉన్నది కాబట్టి వారితో మాట్లాడించాడు. ఇప్పుడు మనం చూద్దాం, మరి ఇక్కడ వారు భాషలతో మాట్లాడారు అపొస్తల కార్యములలో మరి పెంతెకొస్త పండగ దినమున, మరి మాట్లాడినప్పుడు అందరికీ అర్థమైందా అర్థం కాలేదా? చూసారా ప్రేమైన వారులారా, మళ్ళీ మనం వాక్యం చదువుదాం. ఇప్పుడు అందరు వాక్యాన్ని మనం చదువుదాం. ఇక్కడ వాక్యాన్ని మనం చూసినప్పుడు వారు అంటున్నారు అక్కడ దాదాపుగా 12-15 దేశాల నుంచి ప్రజలు ఆ పెంతెకొస్త పండగ అప్పుడు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అక్కడ ఉన్నారు. వారు వేరే వేరే భాషలు మాట్లాడేవారు. ఈ యూదుల భాష లేక హెబ్రీ భాష మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, కానీ పరిశుద్ధాత్మ వాళ్ళ మీద వచ్చినప్పుడు వాళ్ళు దేవుని గురించి బోధిస్తున్నప్పుడు లేక మాట్లాడుతున్నప్పుడు ప్రకటించినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ప్రజలందరికీ అర్థమైపోయింది. వాళ్ళు అంటున్నారు ఏంటి, వీరు మన భాషలో మాట్లాడుతున్నారేంటి, మన భాషలో దేవుని స్తుతిస్తున్నారేంటి, మన భాషలో దేవుని గణపరుస్తున్నారేంటి, వాళ్ళు హెబ్రీలు కదా, ఏంటి మన భాషలో మాట్లాడుతున్నారు. అక్కడికి వచ్చిన 12-15 ప్రాంతాల నుంచి వచ్చిన దేశాల వారి భాషలో ఈ యొక్క శిష్యులు వారు మాట్లాడుతున్నారు, బోధిస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థమైంది, అంటే హెబ్రీలు కాకుండా ఇతర అన్య దేశస్థులు అన్య ప్రజలు అన్యుల యొక్క భాషలో మీరు మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థమైంది. కానీ ఈ రోజున
మరి ఈ పెంతకోస్తు పండుగప్పుడు జరిగిన పరిశుద్ధాత్మ పని ఏదైతే ఉందో ఈ రోజున అందరూ అనుకున్నట్టుగా మరి అందరూ ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ వస్తే ఎవరికి అర్థం కాకపోయినా పర్వాలేదు, దేవుడికి మాకు అర్థమైపోయింది, దేవదూతలు మాకు అర్థమైతే చాలని చెప్పేసి అంటున్నారు. ఏమర్థమైపోయింది? నువ్వు మాట్లాడే మాట లేక నువ్వు ఒక మాట్లాడే భాష ఏదైతే ఉందో అది ప్రజలకు అర్థం కావాలి. అర్థం కాని భాషలో ఎన్ని మాట్లాడినా ఏం సుఖము? ప్రేమైన వాళ్ళారా, కనుక ఇక్కడ ఆత్మ లేని వాడు నావాడు కాడు, అంతేగాని భాషలు రాకపోతున్నవాడు కాడు కాదు. భాషలు రాకపోయినంత మాత్రమే అతను పరిశుద్ధాత్మ లేదని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? వాక్యంలో మనం చూద్దాం, చాలా సందర్భాల్లో వాక్యాన్ని మనం చూద్దాం. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి లూకా సువార్త 1:15 వాక్యాన్ని మనం చదువుదాం. ఈ సమయంలో తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మరి ఈ యొక్క యేసుక్రీస్తు వారు ఏదైతే ఉందో తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని మరి ఆత్మచేత నింపబడిన వాడై ఉంటూ ఉన్నాడు. దేవుని చేత ఆత్మచేత నింపబడ్డారు, కానీ ఇక్కడ భాషలతో మాట్లాడినట్టు కానీ భాషలతో సంబంధించినట్టు కానీ మనం ఇక్కడ చూడలేము. అదే లూకా సువార్త 1:35 ఉండాలి అనుకుంటున్నారు వారు, మనకు అర్థమయ్యే భాషలు చెప్పేవాడు ఒక ట్రాన్స్లేట్ కావాలి మనకి, అనువాదము చేసేవాడు లేక దానికి అర్థము చెప్పేవాడు ఒకడు కావాలి మనకి. అలా లేనప్పుడు ఆ సంఘంలో అసలు భాషలో మాట్లాడుకుని ఉంటమే మంచిది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం మరియమ్మ మీద పరిశుద్ధాత్మ వచ్చింది, కానీ వాక్యంలో ఎక్కడ కూడా ఆమె భాషలు మాట్లాడిన సందర్భాలు లేదు. మనం ఇదే లూకా సువార్త 1:41 చూస్తున్నాం. ఎలిజబెత్ ఇక్కడ ఎలిజబెత్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎలిజబెత్ మరియమ్మ యొక్క 1:00 వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను, అంతలో ఎలిజబెత్ పరిశుద్ధాత్మను నిండుకునేది బెగ్గరముగా ఇట్లా నేను. ఎలిజబెత్ యోహాను గారి యొక్క యేసుక్రీస్తు వారికి ముందుగా 6 మాసాల ముందుగా మరి గర్భమును ధరించి మరి జన్మనిచ్చిన యోహాను యొక్క తల్లి అయిన ఎలిజబెత్ను మనం చూస్తున్నాం. ఎలిజబెత్ ఏమొచ్చిందంట, ఆమె మరి ఎలిజబెత్ మరియమ్మ 1:00 వినగానే ఆమె గర్భంలో ఉన్న శిశువులు గంతులు వేసెను. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై, పరిశుద్ధాత్మతో నింపబడిన ఎలిజబెత్ ఏం చేసింది? పరిశుద్ధాత్మతో నింపబడిన ఎలిజబెత్ ఏం చేసింది సహోదరి సహోదరుడా? ఆమె మరి ఆశీర్వచనాలు చెప్పింది, దేవుని యొక్క మంచి మాటలు చెప్పింది. అక్కడ భాషలతో మాట్లాడే సందర్భాలు లేవు. ఇంకొక వాక్యము లూకా సువార్త 1:67 జకరయ్య ఆత్మతో నింపబడ్డాడు కానీ భాషలో మాట్లాడలేదు. మరొక వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి లూకా సువార్త 2:26 సిమోను ఆత్మచేత నింపబడ్డాడు కానీ ఇక్కడ కూడా భాషలో మాట్లాడలేదు. రిఫరెన్స్ రాసుకోండి. అలాగే 2 పేతురు 1:21 అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని మూలముగా ఈ గ్రంథాలను వాక్యాలను రాశారు. పరిశుద్ధాత్మ మీదకు వచ్చినప్పుడు వారు వాక్యాలు రాశారు అని మనం చూస్తున్నాం. అపొస్తలుల గారు 4:31 పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై వాక్యము ధైర్యముగా బోధించారు. పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చినప్పుడు వారు దేవుని యొక్క వాక్యము ఎంతో ధైర్యముగా ప్రజలకు బోధించారు, ఎక్కడ కూడా భయపడకుండా బోధించారు అని మనం చూస్తున్నాం. ఇంకా చాలా సందర్భాలు ఇవి కాకుండా ఇంకా చాలా సందర్భాల్లో ఈ యొక్క పరిశుద్ధాత్మ వచ్చిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా భాషలు మాట్లాడేట్టుగా మనం లేదు. చూసారా? దేవుడు అప్పుడు అవసరం అది, అందుకనే ఆ కాలంలో అప్పుడు ఇచ్చాడు, కానీ ఇప్పుడు ఇచ్చాడు. ఇప్పుడు కూడా భాషలు ఉన్నాయి, కానీ అర్థమయ్యే భాషలు కావాలి, అర్థాలు చెప్పేవారు కావాలి. ఈరోజు సంఘాల్లో మాట్లాడుతున్న ఏదైతే భాషలు మాట్లాడాలని చెప్తూ ఉన్నారో వారు మరి అర్థాలు చెప్తూ ఉన్నారా? అర్థాలు తెలియాల్సిన అవసరం లేదంటున్నారు. కానీ అపొస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు దానికంటే ముందుగా ఈ యొక్క భాషల గురించి ఎలా వచ్చిందో నేను చెప్తాను. ఇప్పుడు మనకి గ్లోసా GLOSSA గ్లోసా, గ్లోసా అనగా భాష, గ్లోసా లాలియా LALIA లాలియా అనగా మాట్లాడటము, గ్లోసా లాలియా భాషలతో మాట్లాడటం. దీనికి అర్థం ఏంటంటే ఇది అర్థం కాని భాష. ఈ గ్లోసా లాలియా ఎవరికి అర్థం కాని భాషయే గ్లోసా లాలియా. ఈ గ్లోసా లాలియా వీరు మాట్లాడేది ఎవరికి అర్థం కాదు. ఈ రోజున ఒకవేళ
సంఘాల్లో సమాజంలో దేవుని పేరు చెప్పుకుని ఒకలా ఇలా మాట్లాడుతూ ఉంటే అది అర్థం కాని భాష, గ్లోసాలాలియా. దానికి మరి బైబిల్ యొక్క వాక్యానుసారంగా దాన్ని మనం అంగీకరించవచ్చా, అంగీకరించకూడదా? దానికి అది అర్థమైతే అంగీకరించాలి. అది మనకి అర్థం చెప్పేవారు ఉంటే మనం అంగీకరించాలి, లేకపోతే లేదు. ఇప్పుడు మనం అపొస్తలకార్యం 2:11 చదువుదాము. 2 అపొస్తలకార్యములు 2:11 కేత్రియులు, అరబీయులు మొదలైన మనం అందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకునేరి. అనేక వేరే వేరే యొక్క జాతుల వారు, దేశస్తుల వారు, ప్రాంతాల వారు అక్కడ ఉన్నారు. పెంతుకొస్త దినమున ఉన్నారు, వారు మాట్లాడుతూ ఉన్నారు. శిష్యుల పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, వాక్శక్తి వాళ్ళకి వచ్చింది, వాళ్ళు బోధ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ వారి వారి భాషల్లో వాళ్ళకి అందరికీ అర్థమైంది. అర్థమయ్యే భాష అనే భాష, కానీ అర్థం కాని భాష గ్లోసాలాలియా. ఈ గ్లోసాలాలియా ఏదైతే ఉందో అర్థం కాని భాషలో సంఘానికి మనకు అవసరమా అవసరం లేదా, అది మీరే తీర్మానం చేసుకోండి. ప్రేమైన వారలారా, పరిశుద్ధాత్మ చేత నింపబడితే వాక్యము ధైర్యముగా బోధిస్తారు. పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఆశీర్వచనాలు చెప్తారు. పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఆ ముందుకు వెళ్ళి సువార్తను బోధిస్తారు. పరిశుద్ధాత్మను ఉంటే ఈ లోకం మీద, లోకం యొక్క నటన మీద వాళ్ళకి ఆలోచన మనసు ఉండదు. పాపం మీద, ఈ లోకం యొక్క క్రియల మీద వాళ్ళ మనసులు ఉండదు. కానీ వాళ్ళ యొక్క మనసు పరిశుద్ధాత్మ నింపబడిన వారే, వారు దేవుని ఘనపరుస్తారు, దేవుని మయపరుస్తారు. మరి ఆ దేవుని యొక్క సువార్తలు వాళ్ళు ముందుకు సాగుతారు. వారు దేనికి భయపడరు, దేనికి లక్క చేయరు. ప్రేమైన వారలారా, ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు, దేవుని యొక్క ఏ కంచకాల యొక్క వార్త వింటు నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే దేవుని యొక్క దైవ దర్శనాన్ని, దేవుని యొక్క పనిని, కార్యము చేయటానికి నువ్వు తలపడాలి. వాక్యాన్ని మళ్ళా చదువుదాం. ఇక్కడ పెంతుకొస్త దినమున అనేకమైన ప్రాంతాల వారు, భాషల వారు వస్తే వీళ్ళు చెబితే అర్థమైంది. మరి ఇప్పుడు సంఘాల్లో ఏదైతే భాషలు మాట్లాడుతున్నారో ప్రక్క వారికి అర్థమవుతుందా? సంఘ క్షేమాభివృద్ధికి పాటు మరి అవసరం ఉందా? అవి అర్థమవుతుందా అంటే ఏమీ అర్థం లేదు. ఆయన కేకలు పెడితే ఈయన కేకలు పెట్టాడు, ఆయన మాట్లాడుతున్నాడు ఈయన మాట్లాడుతున్నాడు, మరి అర్థం కాని భాష గ్లోసాలాలియా ఏం చేయాలి అని మనం చూస్తున్నాం. బైబిల్లో 3 సందర్భాలు మాత్రమే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు భాషలో మాట్లాడారు. వారు మాట్లాడితే ఇతరులకు అర్థమైంది. అర్థం కాని భాషలు మనకెందుకో? అర్థమయ్యే భాషలు కావాలి. మనం మన భాషల్లో అర్థమయ్యేటట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని యొక్క వాక్యాన్ని, కార్యాన్ని, మరి దేవుని యొక్క సత్యాన్ని బోధించే బోధకులు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఈ అంచు కాలంలో మాట్లాడుతూ ఉన్నారు. దానిని అంగీకరించకుండా ఏదో అక్కడ అవి చేస్తారు ఇవి చేస్తారు అని ఆకర్షించబడే స్థలంలో వెళ్ళి నువ్వు మరి పతనము కాగాకు. ఇక్కడ మన 2 కొరింథీయుల పత్రిక 4:14 అపొస్తలుడైన పౌలు ఈ అధ్యాయం అంతా చదవాలి. ప్రేమైన వాళ్ళారా, నేను చాలా రిఫరెన్స్ చెప్తా పోతున్నాను. అన్నీ కూడా చదివినప్పుడు నిజంగా ఇక్కడ అపొస్తలుడైన పౌలు అంటాడు. ఇక్కడ మరి కొరింథీ రాసిన పత్రిక 14:10 లోకమందు ఎన్నో విధములకు భాషలను, వాటిలో ఒకటైనను స్పష్టము కానిదే ఉండదు. లోకంలో ఎన్ని భాషలను కూడా ఒకటి కూడా స్పష్టము కానిదే ఉండదు అంటున్నాడు. ఒకటి కూడా అర్థం కానిది ఉండదు అంటున్నాడు. ప్రతి ఒక్క భాషకి మరి అర్థం ఉంటుంది, ప్రతి ఒక్క భాషకు అర్థం చేసుకునే మనిషి ఉంటుంది. కానీ ఈ గోసలాలియకైతే ఏమీ అర్థం కాదు, అర్థం కానిదిగా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయం అంతా మీరు చదివినప్పుడు ఈ యొక్క 14:13 14:28 14:19 14:27 14:6 14:5 ఇవన్నీ వచనాలు చదివినప్పుడు ఆఖరి వచనాలు చదువుతాను. 14:5 మీరందరు భాషలతో మాట్లాడవాలని నేను కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవాలని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొంది నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెబితేనే గాని వానికంటే ప్రవచించేవాడే శ్రేష్టము. భాషలతో మాట్లాడాలి, కానీ మాట్లాడితే దానికి అర్థము చెప్పేవాడు కావాలి. అర్థము చెప్పేవాడు లేకపోతే ఆ భాషలతో మాట్లాడటమే దానికి అర్థం లేదు.
కనుక ప్రవచనము ఆఖరి యొక్క దేవుని యొక్క సంఘానికి, శేషించబడిన సంఘానికి ప్రవచన వరం దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఇప్పుడు ప్రవచన వరం ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం, రెండు ప్రవచన గ్రంథాలు. ఈ ప్రవచన గ్రంథాల ద్వారా దేవుడు ఒక ఆఖరి దేవుని యొక్క సంఘానికి ప్రవక్త యొక్క ఏలించి వైటమ గారి ద్వారా దేవుడు అనేకమైన విషయాలు బయలుపరిచాడు. వాటిని చదివి విని గ్రహించి వాక్యానుసారమైన జీవితం జీవించి ప్రభు రెండో రాకడ కొరకు సిద్ధపడదాం. కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడు మా ప్రభువ, ఈ యొక్క అంత్యకాలంలో జీవిస్తున్న మేము నాన్న తండ్రి గ్లోసాలాలియాలో పడిపోకుండా నాన్న తండ్రి పరిశుద్ధాత్మ చేత నింపబడి మీ వాక్యాన్ని ధైర్యముగా ఇతరులకు బోధించి ఆత్మల రక్షణ కొరకై పనిచేయటానికి పరిశుద్ధాత్మ మీరు ఏం మాట్లాడాలో ఆ సమయంలో మీకు నేర్పిస్తాడు. అవును ప్రభువ, మాట్లాడటా నేర్పించేవాడు నువ్వు నాయన, నీ పరిశుద్ధాత్మ. అయ్యా నాయన కృంగిన సమయంలో నాయనతో చాతకాని సమయంలో సహాయం చేసి బలపరిచేది నీ పరిశుద్ధాత్మ. అవును తండ్రి పరిశుద్ధాత్మ, మరి అపాయ తోందరని తప్పించి రక్షించి నాయన తండ్రి ప్రభువ నీ యొక్క సేవలో బలపరిచేది నీ పరిశుద్ధాత్మ. మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును తండ్రి ప్రభువ, నాయన తండ్రి అర్థం కానీ వేల భాషలో మాట్లాడే కంటే అర్థమయ్యే 5 మాటలు చాలని చెప్పేసి పౌలు గారు చెప్తున్నాడు. అవును ప్రభు, 5 మాటలు శ్రేష్టమైనవి, ఇతరులకు అర్థమయ్యేవి, ఇతరులకు బోధపడేవి. అలాంటి మాటలు మాట్లాడే కృపను దయచేయండి. అర్థమయ్యే భాషల సంఘములు దయచేయండి. అయ్యా ప్రభువ, ఈ యొక్క కడవ దినాల్లో సాతాన్ యొక్క మోసములో మేము పడిపోకుండా నాయన తండ్రి ప్రభువ ఈ యొక్క మరి దయపు యొక్క బోధలో దయపు యొక్క భాషలో పడిపోకుండా తండ్రి నీ పరిశుద్ధాత్మందు మేము ఉండి మీ వాక్యానుసారంగా జీవించే కృప దయచేయమని, ఈ షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన బిడ్డలందరినీ, ఈ టీవీ వాక్యమిటర్ బిడ్డలందరినీ దీవించి ఆశ్రదించమని, ఎవరైనా బలహీనలు ఉంటే మీరు బలపరచండి, వ్యాధి బాధలు అనారోగ్యములు అవసరతలో ఇబ్బందులు అయా రుణభారాలు ఉంటే వారిని తీసివేయండి. బిడ్డలు చదువుతున్నారు, చదువులో మంచి విద్య బుద్ధి జ్ఞానము తెలివిని దయచేసి ప్రతి ఒక్కరి జీవితాల్లో మేము దీవుల ఆశీర్వాదం కుమ్మరిస్తారని యేసునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఇదే కార్యక్రమంలో ఇదే చాలా మంది కలుసుకున్న పరిశుద్ధాత్మను తోడే నడిపించబడిన గాక, ఆమేన్. ఈ అంత్యకాల త్రిదూత వర్తమానం వినిచున్న మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9866426232. మా అడ్రస్ పాస్టర్ ఎన్ ఏబెల్ నాయక్, గండిగనంల గ్రామము అండ్ పోస్ట్, బొల్లాపల్లి మండలము, గుంటూరు జిల్లా. పిన్కోడ్ 5226633, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఇమెయిల్ abelnaik@gmail.com. అదేవిధంగా మా యూట్యూబ్, ఫేస్బుక్, వెబ్సైట్ మీరు చూడొచ్చు, ఇండియన్ ట్రైబల్ అవుట్రీచ్. We'll be right back.